ఫ్రెడ్ చూడండి, మనం ఎంతగానో ఎదురు చూసిన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది రైజ్ చేయడం జరిగింది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్టే 75 బేసిస్ పాయింట్స్ అనేది ఇంట్రెస్ట్ రేట్ రైజ్ చేశారు. 75 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ రైజ్ చేసిన మరుక్షణమే మార్కెట్స్ మనకు చాలా క్విక్గా రికవర్ అయ్యి చాలా కాయిన్స్ మనకి డబుల్ డిజిట్ గ్రోత్ను కూడా ఇచ్చాయి. సో మార్కెట్ రికవర్ అవ్వడానికి ఓన్లీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఒక్కటే కారణమా, ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా, ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఏం చేస్తే బెటర్, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్, ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్రిప్టో క్వెరీస్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండొచ్చు అని మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇందులో 75 బేసిస్ పాయింట్స్ ఉంటే కనుక మార్కెట్స్ రికవర్ అవ్వచ్చు ఫాస్ట్గా, బట్ బై ఛాన్స్ టఫ్ డెసిషన్ తీసుకొని 100 బేసిస్ పాయింట్స్ కనుక రైస్ చేస్తే మార్కెట్ డంప్ అవ్వచ్చు అనుకున్నాం. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 75 బేసిస్ పాయింట్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ రైజ్ అయిందో చూడండి, మనకి చాలా కాయిన్స్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పోల్కాడాట్ 13%, మ్యాటిక్ అప్రాక్సిమేట్గా 10%, యూనిస్వాప్ ప్యాకింగ్ 22%, ఇలా మనకి చాలా కాయిన్స్లో డబుల్ డిజిట్ గ్రోత్ అనేది వచ్చింది. బాగానే ఉంది, కానీ అసలు ఈ గ్రోత్ ఇలా ఎంతవరకు సస్టైన్ అవ్వచ్చు, ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చా, ఆల్మోస్ట్ మనకు బుల్ రన్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా, ఒకసారి చూద్దాం. చూడండి డీటెయిల్గా మనం లేటెస్ట్గా లాస్ట్ 2-3 డేస్ నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే కనుక, జో బిడెన్ మనం అసలు రెసిషన్లో లేము అని ఒక స్టేట్మెంట్ చేశారు 26న. చూడండి, యుఎస్ నాట్ గోయింగ్ టు బీన్ ఏ రెసిషన్ అని మనకి జో బిడెన్ చెప్పాడు. బట్ యాక్చువల్గా మనకి ఈ రోజు నైట్ ఈ యుఎస్ జీడిపి ఫిగర్స్ అనేది బయటకు వచ్చి, యుఎస్ అనేది నిజంగా రెసిషన్లో ఉందా లేదా అనేది ఒక అనౌన్స్మెంట్ రావాలి. బట్ జో బిడెన్ 2 డేస్ ముందే చెప్పాడు, అంటే మేము చాలా టఫ్ డెసిషన్స్ తీసుకోబోవట్లేదు అని ఒక ఇండికేషన్ అనేది ఆల్రెడీ 2 డేస్ ముందు నుంచే మనకు కొంత స్టార్ట్ అయింది. దీనివల్ల మార్కెట్లు మనకు ఆల్రెడీ కొంత పాజిటివ్ ఉండడం స్టార్ట్ అయ్యాయి. చూడండి, దీంతోపాటు మనకి జెరోమ్ పవల్ కూడా నిన్న మిడ్ ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్ చేసిన తర్వాత తను కూడా చెప్పాడు, చూడండి, హీ డస్ నాట్ థింక్ ద యుఎస్ ఈస్ కరెంట్లీ ఇన్ ఏ రెసిషన్. అంటే ఒక పక్క ఫెడ్ చైర్మన్, ఇంకో పక్క యుఎస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా మనం రెసిషన్లో ఉండబోము అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే జీడిపి ఫిగర్స్ మాత్రం మోస్ట్లీ నెగిటివే రావచ్చు అని చాలా మంది ఎక్స్పెక్టేషన్. సో అది ఈరోజు మనకు తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉన్నా కూడా మార్కెట్లు అనేవి ఇప్పటికే ఈ న్యూస్కి తగ్గట్టు డౌన్కి వచ్చేసాయి చాలా వరకు. కాకపోతే మన యుఎస్ ప్రెసిడెంట్ కానీ లేదంటే ఫెడ్ చైర్మన్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ అక్రాస్ ది వరల్డ్ టఫ్ డెసిషన్స్ తీసుకోవాలని అనుకున్నట్టు కనిపించట్లేదు. ఓకే, ఇన్ఫ్లేషన్ పరంగా కొంత ఇంట్రెస్ట్ రేట్ పెంచినా ఓవరాల్గా ఎకానమీ మాత్రం బాగా డౌన్ అయిపోయి చాలా ఎక్కువ నెలలు రెసిషన్లో ఉండేటట్టు వీళ్ళు ట్రై చేయట్లేదని అనిపిస్తుంది. చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారో క్లియర్గా, ఐ డు నాట్ థింక్ యుఎస్ ఈస్ కరెంట్లీ ఇన్ ఏ రెసిషన్ అండ్ ద రీజన్ ఈస్ దెర్ ఆర్ మెనీ ఏరియాస్ ఆఫ్ ఎకానమీ దట్ ఆర్ పెర్ఫార్మింగ్ టూ వెల్. యాక్చువల్గా మనకి రెసిషన్లో ఉన్నామా లేదా అనడానికి ఒక పెర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది ఎక్కడా లేదండి. సో జనరల్గా ఏంటంటే ఎకానమీ టర్మ్స్లో రెసిషన్లో ఉండడానికి ఒక 2 quarters కాన్సిక్యూటివ్, అంటే వరుసగా 2 quarters కనుక ఎకనామిక్ గ్రోత్ మనకి నెగిటివ్లో ఉంటే అఫీషియల్గా మనం రెసిషన్లో ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే అదేమి జస్ట్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ మాత్రమే. అందుకనే మన జెరోమ్ పౌల్ ఏమంటున్నాడంటే చాలా ఏరియాస్ ఆఫ్ ది ఎకానమీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మనం అసలు రెసిషన్లో లేము అని ఒక రకంగా వీళ్ళు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఓవరాల్గా వీళ్ళ ప్రయత్నం ఎలా ఉంది అంటే ఒక పక్క ఇంట్రెస్ట్ రేట్స్ని కంట్రోల్ చేస్తూ ఉండడంతో పాటు అదర్ సైడ్ మార్కెట్స్ కూడా బాగా డౌన్కి వెళ్ళిపోయి అందరూ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే కంపెనీస్ కానీ బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చూడండి, దెర్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ లేబర్ మార్కెట్, ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ దట్ ద ఎకానమీ వుడ్ బి ఇన్ ఎ రెసిషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాపెనింగ్. సో తను చెప్తున్నాడు చూడండి, ఇప్పటికీ కూడా మనకి చాలా స్ట్రాంగ్ లేబర్ మార్కెట్ ఉంది, ఎంప్లాయబిలిటీ కూడా మనకు పెద్ద ప్రాబ్లం లేదు. సో దీని అన్నిటి వల్ల మనం ఇప్పటికీ కూడా పెద్దగా రెసిషన్లో ఉండబోము అంటున్నారంటే మనకి ఈరోజు వచ్చే రెసిషన్ ఫిగర్స్ కూడా పెద్దగా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అంత పాజిటివ్గా ఉన్నారు, ఎస్పెషల్గా ఫెడ్ చైర్మన్ లాంటి వాళ్ళే రెసిషన్ గురించి మాట్లాడలేనప్పుడు, సో అది పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. కాకపోతే మనం వర్రీ అవ్వాల్సిన ఒక విషయం అయితే ఉంది, అదేంటంటే ఈ నెక్స్ట్ 1 week మనకి మేజర్ కంపెనీస్ యాపిల్ కానీ అమెజాన్ కానీ గూగుల్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ని అంటే వాళ్ళ రెవెన్యూస్ని డిక్లేర్ చేయబోతారు. సో ఆ రెవెన్యూ డిక్లేర్ చేసినప్పుడు ఒకవేళ ఇవన్నీ బాగా లాసెస్లో ఉంటే కనుక
షేర్స్ మార్కెట్స్ లో కొంత వాలటిలిటీ అనేది రావచ్చు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూడండి ఫ్రెండ్స్, క్విక్ గా మనం అర్థం చేసుకుంటే కనుక 75 బేసిస్ పాయింట్స్ అనేవి అంటే 0.75% ఇంట్రెస్ట్ రేట్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మార్కెట్ అనేది చాలా బాగా రికవర్ అయింది. దాంతోపాటు మనకు ఫెడ్ చైర్మన్ యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వీళ్ళందరూ కూడా రెసిషన్ కోసం పెద్దగా వర్రీ అవ్వట్లేదు, అంటే అందరూ పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి మార్కెట్స్ అనేవి మనం చాలా క్విక్ గా రికవర్ అయ్యి రాబోయే రోజుల్లో కొంచెం ముందుగా వెళ్ళొచ్చు. దీంతో పాటు మనం అందరూ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా అర్థం చేసుకోవాలి, అదేంటంటే యుఎస్ లో మనకి నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయండి. సో మీలో చాలా మంది తెలుసుంటది, ఒకసారి కనుక మనం గూగుల్లో యుఎస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని కొట్టామనుకోండి, మనకి యుఎస్ఏలో జరగబోయే ఎలక్షన్స్ కోసం న్యూస్ వస్తుంది. చూడండి, యునైటెడ్ స్టేట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మనకి నవంబర్ లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయండి. సో జనరల్ గా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ కంట్రీ అవనివ్వండి, అది ఇండియా అవని యుఎస్ అవని యూకే అవని ఏ కంట్రీ అవనివ్వండి, ఎస్పెషల్ గా ఎలక్షన్స్ టైంలో మనకి కొంత పాజిటివిటీ అనేది మార్కెట్స్ లోకి రావడానికి అవకాశం ఉంది. అలా కాకపోతే పవర్ లో ఉండే వాళ్ళు పవర్ లో ఉండలేరు, సో మళ్ళీ వాళ్ళు గెలవలేరు. సో కాబట్టి మనకి ఇది కొంత పాజిటివిటీ తీసుకొచ్చి గ్రాడ్యువల్ గా మనం నవంబర్ డిసెంబర్ టైం కల్లా మార్కెట్ అయితే కొంత పాజిటివ్ గా వెళ్ళొచ్చు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వచ్చా లేదా అనేది అప్పటి పరిస్థితులు డిసైడ్ చేస్తాయి, బట్ ఇక్కడ నుంచి మాత్రం కొంచెం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగని బైండ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ అయితే కొంచెం మార్కెట్ మనకు వాలటైలిటీ ఉండొచ్చు, కొంచెం డిసిఏ చేసుకుంటూ వెళ్తూనే ఈ మార్కెట్ లో మనం సస్టైన్ అవ్వగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక క్రిప్టో పొడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.